ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 అవర్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు మన వీడియోలో చూస్తున్నది ఏంటంటే, చూశారు కదా మోహన్ లాల్ గారిని, ద గ్రేట్ ఆర్టిస్ట్ యాక్టర్ అయిన మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ఆర్టిస్ట్ అయిన మోహన్ లాల్ గారిని మన వాటర్ కలర్లో ఎలా పెయింట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. సో మీకు ఈ స్టార్టింగ్ చూశారు కదా మోహన్ లాల్ పిక్, ఇది నచ్చిందని అనుకుంటాను మీకు. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం ఇక్కడ మోహన్ లాల్ గారి పిక్చర్ని వాటర్ కలర్స్, ఆర్టిస్ట్ వాటర్ కలర్, క్యామెల్ ఆర్టిస్ట్ వాటర్ కలర్స్ తోటి కలర్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ ఫోటో నేను డిజిటల్ ఆర్ట్కి సంబంధించింది, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను, డిజిటల్ ఆర్ట్ వాళ్ళది. సో ఆ డిజిటల్ ఆర్ట్నే నేను వాటర్ కలర్లో ఎలా చేశానో చూడండి వీడియోలో. యాక్చువల్గా మనం ఏదైనా ఆర్ట్ వేసుకునేటప్పుడు కలర్ చేయడం ఒక పార్ట్, స్కెచ్ వేయడం ఒక పార్ట్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో స్కెచింగ్ వేసుకుంటాం. ఏ ఫేస్ అయినా మనం పోర్ట్రేట్ కానీ లేకపోతే ఏదైనా పెయింటింగ్ కానీ వేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం స్కెచింగ్ వేస్తాం పెన్సిల్ తోటి. స్కెచ్ వేసిన తర్వాత దాన్ని కలర్ చేస్తాం. ఇవి రెండు డిఫరెంట్ మెథడ్స్. స్కెచ్ వేసుకోవడం పార్ట్ వన్ అయితే రెండోది కలర్ చేసుకోవడం. ఫస్ట్ పార్ట్ మనకి స్కెచింగ్ అనేది ఫ్రీ హ్యాండ్ స్కెచ్ వేయడం మేబీ అందరికీ రాకపోవచ్చు, ప్రాక్టీస్ చేస్తే ఈజీనే. సో ఫ్రీ హ్యాండ్ స్కెచ్ వేసుకోవాలి, తర్వాత కలర్ చేసుకోవాలి. లేదు మనం ఏదైనా పెయింటింగ్ అనుకున్నది, పిక్చర్ అనుకున్నది, దాన్ని బోర్డ్ మీద కానీ, క్యాన్వాస్ మీద కానీ, పేపర్ మీద కానీ మనం దాన్ని కాపీ చేసుకొని, అంటే కార్బన్ పేపర్తోటి కాపీ చేసుకొని దాన్ని కలరింగ్ చేయడం అనేది రెండో పద్ధతి. సో ఫస్ట్ మనం స్కెచ్ వేసుకోవడం అనేది ఒక ఆర్ట్కి సంబంధించింది, కలర్ చేయడం అనేది కూడా ఆర్ట్కి సంబంధించింది. మనం ఇక్కడ ఆల్రెడీ నేను స్కెచ్ వేసిన పార్ట్ని వాటర్ కలర్స్ చేసుకుంటున్నాం. కొన్ని వీడియోస్లలో మనం పెన్సిల్ షేడింగ్, స్కెచింగ్ ఎలా వేసుకోవాలనేది కూడా ఈ 64 అవర్స్ ఛానల్లో ఇంతకుముందు కూడా చూపించాను మీకు. కావాలంటే నా పాత వీడియోస్ అవి చూడండి. స్కెచింగ్ కూడా మీకు పెన్సిల్ స్కెచ్ ఫ్రీ హ్యాండ్ తోటి ఎలా వేసుకోవాలనేది కూడా కనబడుతుంది. సో చాలామందికి ఏంటంటే, ఏదైనా పిక్చర్ని, పోర్ట్రేట్ని కానీ పెయింటింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్కెచింగ్ చేసుకోవాలా అంటే స్కెచ్కి కలర్కి రెండింటినీ ముడిపెడతారు. రెండు డిఫరెంట్, స్కెచింగ్ అనేది వేరే, కలరింగ్ అనేది వేరే. ఈ పార్ట్లో ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ ఎలా స్కెచ్ వేసుకోవాలి, ఇప్పుడు పోర్ట్రేట్ ఉందనుకోండి, ఇప్పుడు మోహన్ లాల్ గారి పోర్ట్రేట్ను ఫ్రీ హ్యాండ్ ఎలా స్కెచ్ వేసుకోవాలి అనేది ఒక పార్ట్, ఇది కలర్ ఎలా చేసుకోవాలి అనేది సెకండ్ పార్ట్. మనకి ఫ్రీ హ్యాండ్ పోర్ట్రేట్ కానీ ఫ్రీ హ్యాండ్ డ్రా చేసుకోవడం రాకపోయినా కూడా కలర్ చేసుకోవచ్చు, వాటర్ కలర్స్ ఏదైనా కలర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇది ఫ్రీ హ్యాండ్ వేసిన పోర్ట్రేట్ని, దాన్ని కలర్ ఎలా చేసుకోవాలనేది చూపించాను. సో వాటర్ బేస్డ్ కలర్స్, ఫస్ట్ లైట్ కలర్స్ నుంచి మనం ఈ ఫోటోలో ఎక్కడైతే లైట్ కలర్స్ ఉన్నాయో, వైట్, లైట్ క్రీమ్ కలర్, ఎల్లో కలర్, లైట్ షేడింగ్స్ నుంచి మనం డార్క్ షేడింగ్స్కి వెళ్ళాను. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇక్కడ చూపించినట్టుగా కలర్ మిక్స్ ఎలా చేసుకోవాలి. వాటర్ కలర్ అనేది తొందరగా మిక్స్ అయిపోతుంది, తొందరగా డ్రై అయిపోతుంది. సో వాటర్ కలర్ ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక్కొక్కసారి కలర్ ఎక్కువైనప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది ఇక్కడ మేజర్ ప్రాబ్లం వాటర్ కలర్లో. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం అనుకోకుండా ఒక కలర్ మిక్స్ చేసామనుకోండి, ఇంకో కలర్ అది వస్తుంది కొన్నిసార్లు. అలా వచ్చినప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. మనం ఒక కలర్ మిక్స్ చేస్తాము, అది పేపర్ మీద ప్రజెంట్ చేసే వరకు వేరే కలర్ వస్తుంది. సో అది మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. అందుకే వాటర్ కలర్లో ఎప్పుడు కానీ మనం ఫస్ట్ లైట్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. లైట్ కలర్స్ అప్లై చేసిన తర్వాత మనం డార్క్ కలర్స్, ఇంకా ఎక్కువ డార్క్ కలర్స్, ఎక్స్ట్రా డార్క్ కలర్స్ మనం షేడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేవరకు ఈ పెయింటింగ్లో హెయిర్ పార్ట్ కింద గడ్డం పార్ట్ అనేది లాస్ట్లో మనం వీడియో చివరిలో మనం హైలైట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చేయడానికి నాకు పట్టిన టైం దాదాపు 4 అవర్స్ పట్టింది. ఈ 4 అవర్స్ వీడియోని మీకు నేను ఈ షార్ట్ టర్మ్లో జస్ట్ 9 మినిట్స్ ఆర్ 10 మినిట్స్లో మీకు ప్రజెంట్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి, చివరి దాకా చూడడానికి ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
వాటర్ కలర్ ఎప్పుడు మనం వెట్టుగా ఉన్నప్పుడు ఎక్కువగా, ఎస్పెషల్లీ పోర్ట్రేట్ కలర్స్ పోర్ట్రేట్స్ చేసినప్పుడు వెట్టుగా ఉన్నప్పుడు కలర్ మిక్స్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయకూడదు. ఎందుకంటే రెండు కలర్స్ వేసిన తర్వాత చాలా ఒకదానిలోకి ఒకటి చొచ్చుకొని వెళ్ళి అది అనుకోకుండా వేర్వేరు షేప్స్లలో డిజైన్స్ లాగా ప్యాచ్ వర్క్ లాగా కనబడుతుంది మనకి. అందుకని చెప్పేసి వాటర్ కలర్లో మెయిన్గా కొద్దిగా సెమీ వెట్గా ఉన్నప్పుడు, అంటే కొద్దిగా డ్రై అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ కలర్ మిక్సింగ్, టూ కలర్ షేడింగ్స్ అనేవి మనం తీసుకురావాలి దీంట్లో. దీంట్లో వచ్చేవరకు నేను హెయిర్ దగ్గర ఫస్ట్ గ్రే కలర్ వేసుకున్నాను. లైట్ బ్లాక్లో వైట్ కలర్ మిక్స్ చేసి గ్రే కలర్ వేశాను. గ్రే కలర్ మీద మనకి హైలైట్స్ వేసుకుంటలాగా డార్క్ షేడ్స్ దగ్గర అప్పుడు బ్లాక్ యూజ్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ మనకి అద్దాల దగ్గర స్పెడ్స్ ఉన్నాయి కదా, ఈ స్పెడ్స్ దగ్గర కూడా చాలా లైట్ కలర్స్ అవి వాడాను. వాటర్ కలర్స్ అక్కడక్కడ పెన్సిల్ కూడా యూజ్ చేశాను. కొన్ని షార్ప్ దగ్గర, షార్ప్స్ మనం హైలైట్ చేసే దగ్గర, లైట్గా ఐస్ దగ్గర, మళ్ళీ హెయిర్ దగ్గర అవసరం అనుకున్నప్పుడు హెయిర్ దగ్గర కలర్ పెన్సిల్స్, వాటర్ బేస్డ్ కలర్ పెన్సిల్స్ కూడా యూజ్ చేశాను దీంట్లో. సో ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, మరొకసారి లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు నచ్చింది ఏదన్నా ఉంటే కామెంట్లో పెట్టడానికి ట్రై చేయండి, నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. మీకు ఏ పార్ట్ నచ్చలేదో ఒకవేళ నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు మీ కామెంట్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా నాటిని తప్పకుండా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇటువంటి వీడియోస్, టెక్నిక్స్ చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా తరచూ చూస్తూ ఉండండి. కంప్లీట్గా వీడియో చూడడానికి ప్రయత్నించండి. మధ్య మధ్యలో నేను ఏదైనా టెక్నిక్స్ చెప్పినప్పుడు మీరు మిస్ అవ్వరు. వీడియో కంప్లీట్గా చూసినప్పుడు ఆ టెక్నిక్స్ మీరు మిస్ అవ్వకుండా మీరు అప్లై చేయగలుగుతారు. చూసారు కదా, ఇక్కడ మనం లైట్ కలర్ షేడ్ వేసుకోవాలనుకున్నప్పుడు హైలైట్స్ వేసినప్పుడు ఈ స్పెట్స్ దగ్గర, కొన్ని బ్రైట్గా కనపడే లైట్ షేడ్స్ వేసే దగ్గర హైలైట్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెమీ వెట్లో కాకుండా, వెట్లో కాకుండా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాతనే మనం హైలైట్స్ అనేవి అప్లై చేయాలి. అప్పుడే హైలైట్ అనేవి బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అవ్వకుండా బ్రైట్గా కనపడతాయి. చూడండి, గడ్డం వేసుకునే దగ్గర ఫస్ట్ గ్రే కలర్ వేసిన తర్వాతనే మనం డార్క్ షేడ్ అనేది 000 బ్రష్ తోటి మనం ఫైన్ లైన్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడైతే డార్క్ షేడ్ ఉందో అక్కడ గ్రే హెయిర్ ఉన్న దగ్గర కూడా లైట్గా వైట్ కలర్ తోటి మనం అప్లై చేసుకుంటున్నాం. ఇక్కడ హెయిర్కి పైన జుట్టు దగ్గర కూడా బ్లాక్ కలర్ మనం ఎక్స్ట్రా డార్క్ ఉన్న దగ్గర మనం ఈ సేమ్ బ్రష్ తోటి అప్లై చేస్తున్నాం. తర్వాత అదేంటంటే హైలైట్స్ అయిన తర్వాత మనకి ఆ గ్రే హెయిర్ ఉన్న దగ్గర సన్నని లైన్స్ లాగా మనం పెట్టినప్పుడు ఆ గ్రే హెయిర్ అనేది హైలైట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి కొత్త టెక్నిక్స్, కొత్త వీడియోస్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.